కృష్ణా జిల్లాలో 40 ఏళ్లలో తండ్రి ఎవరో ఒక్కసారి కూడా చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలో చంద్రబాబు ఉన్నాడని మాజీ మంత్రి పేర్నినని విమర్శించారు. ప్రతి క్షణం లక్షసార్లు రాజశేఖర్ రెడ్డి కొడుకుని విజయమ్మ కొడుకునని సీఎం జగన్ పదే పదే చెప్పుకుంటున్నారని పేర్నినని గుర్తు చేశారు. ఇప్పుడు ఏదో కొత్తగా నేను హిందువునని చంద్రబాబు అంటున్నాడని పేర్నినని దెబ్బ చేశారు. తల్లిదండ్రులు చనిపోతే తలకోరు పెట్టని వాడు నెత్తి మీద వెంట్రుకలు కూడా తీయలేదని విమర్శించారు. ఇంటికి అలా అల్లుండని చెప్పుకుంటూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడని చంద్రబాబుని పేర్నినని విమర్శించారు. అలా చంద్రబాబు నాయుడు ఏనాడు కూడా తన తండ్రి ఎవరో ఈ ప్రపంచానికి చెప్పుకున్న దాఖలు లేవు. తన తండ్రి ఎవరో చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి క్షణం నుంచి రోజుకి లక్ష సార్లు నేను రాజశేఖర్ రెడ్డి కొడుకుని విజయమ్మ కొడుకుని అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నీచంగా మాట్లాడటం, తండ్రి పేరు చెప్పుకుంటానికి సిగ్గుపడేటువంటి చంద్రబాబు నాయుడు ఎవరిది దౌర్భాగ్యమైన బతుకు, ఎవరిది దౌర్భాగ్యమైన పుట్టుక? తల్లిదండ్రుల పేర్లు చెప్పుకుంటానికి, తల్లి చనిపోతే ఈ మధ్యకాలంలో కొత్తగా హైందవ మతం పుచ్చుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు నేను హిందువునని మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు తల్లి చచ్చిపోతే, తండ్రి చచ్చిపోతే తలకొరివి పెట్టని వాడు, జుట్టు తీయని వాడు, ఈ రోజుకి రామారావు అల్లుండని చెప్పుకునేటే తప్పితే నేను పలానాడు కొడుకుని అని చెప్పుకోలేనటువంటి వాడు కూడా ఈ రకమైనటువంటి తప్పుడు మాటలు మాట్లాడతాను. అంటే రాజకీయాలు చంద్రబాబు లాంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి ద్వారా ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి కొలదేసిన దగ్గర నుంచి ఈ రోజు దాకా రాజకీయాల్లో ప్రతి వ్యవస్థని దిగదారుస్తూ భ్రష్టు పట్టిస్తూ వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఉండటం కూడా అనవసరమనే స్థితికి వాళ్ళ తీసుకొచ్చే స్థితిలో ఆయన ప్రవర్తిస్తున్నాడు. పొలాల్లో తాడి చెట్టుకి వయసు వస్తుంది, చెరువు కట్టిన మర్రి చెట్టుకి రావి చెట్టుకి వయసు వస్తుంది. కానీ మనం మనుషులం, 80 ఏళ్ల వయసులో రాజకీయాల కోసం ఉక్రోషంతో జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా ఎదిరించలేక, రాజకీయంగా గెలవలేక అక్కసుతో ఈ దిగదాడు మాటల్ని ఖండిస్తూ తలకిందులు తపస్సు చేసినా ఏం చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నీడను కూడా చంద్రబాబుకి తాకే స్థితి లేదు. అధికారం ఉన్నప్పుడు ప్రజలను గురించి మర్చిపోయి, అధికారం పోయిన తర్వాత మళ్ళీ ప్రజలకి చేస్తానని చెప్పిన దొంగ హామీలు ఇవ్వటం, 2014లో ఇట్లాగే సంతకం పెట్టి ఇది నా హామీ, ఇది నేను మీకు నోటు రాస్తున్నాను రుణపత్రం లాంటిది అని చెప్పాడు, అన్ని మర్చిపోయాడు. ఇవాళ మళ్ళీ 24కు ఒక కాగితం ఇచ్చి ఇది బాండ్, ఇది బ్యాంకు లో ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది, నేను హామీ ఇస్తున్నాను. ఎవడ కావాలి ఈ దొంగ హామీలు? ప్రజలకు అన్ని తెలుసు, చంద్రబాబు బతుకంతా తెలుసు. అధికారం లేకపోతే అరచేతిలో వైకుంఠం చూపిస్తాడు, అధికారం వచ్చిన తర్వాత ఏ రకంగా నేల నాకిస్తాడో ప్రజలందరికి తెలుసు. కాబట్టి ఈ 80 ఏళ్ల ముసలి అంబేద్కర్